ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदा शिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। ఆత్మస్వరూపులకు అభివాదములు. మన శివపరివారం వివేక చూడామణి అధ్యయనంలో భగవత్పాదుల వారి దివ్యవాణికి ఉపనిషత్ అర్థ సమన్వయాన్ని ఈనాడు చూద్దాం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। నిన్నను మనము వివేక చూడమణిలోని భాగంగా 8, 9, 10 శ్లోకాలను చూశాము. 3 లెవెల్స్గా స్థూలంగా వాక్య ప్రతిపదార్థాన్ని, వాక్య పరిచ్ఛేదనని, వాటిలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, కొంతవరకు గీతా శ్లోకాల సహాయంతో అంతరార్థాన్ని విశ్లేషించుకున్నాం. ఈనాడు మనము ఇంకొంచెం లోతుగా భగవత్పాదుల మాటలంటేనే మంత్రాలని చెప్పుకున్నాం కదా, వాటిలో ఆయన పొందుపరిచినటువంటి ఉపనిషత్ సందేశాలు ఏమున్నాయి అనేటటువంటి వాటిని స్పృశించి మనకు చేతనైనంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీంట్లో ఏవైనా దోషాలు ఉండవచ్చు, గురువులు మన్నించమని వేడుకుంటున్నాం. ఆ 3 శ్లోకాన్ని ఒక్కసారి చదువుకుందాం. అతో ముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్య బాహ్యార్థ సుఖ స్పృహ సన్ సంతం మహాంతం సముపేత్యతే సికం తేనో ఉపదిష్టార్థ సమాహితాత్మా ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవరిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శననిష్టయ సన్యస్య సర్వకర్మాణి భవ బంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. ఇక్కడ ఎడం పక్కన మీరు చూస్తూ ఉంటే ఏ శ్లోకంలో ఉన్నామో తెలుస్తుంది. ఆ శ్లోకంలో ఏవేవి విశేషాంశాలు ఉన్నాయి అనేటటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన 8 శ్లోకంలో విద్వాన్ సన్యస్య బాహ్యార్థ మహాంతం సంతం దేశికం తేనోపదిష్టార్థ అనే వాటిని విశ్లేషించుకుంటాము. సమాహితాత్మ అంటే అట్యూన్డ్ టు ద గురుస్ టీచింగ్స్, పర్ఫెక్ట్ యూనిజన్ ఆఫ్ హిజ్ హార్ట్ విత్ ద టీచింగ్. విముక్తై ప్రయతేత, లెట్ వన్ ట్రై ఎర్నెస్ట్లీ ఫర్ లిబరేషన్. వారెన్నింటినీ పెద్దగా విశ్లేషించక్కర్లేదు, మిగతా వాటిని చూద్దాం. విద్వాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి
విద్వాన్ అంటే ఏమిటి? ఇది మళ్ళీ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు కహోల బ్రాహ్మణం 3:5:1 మొదటి మంత్రం. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యన తిష్టసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిహి అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ. అది మంత్రం. ఇక్కడ బ్రాహ్మణ అని మొదలుపెట్టారు. అంటే ఈ బ్రాహ్మణుడు ఎవరు? జంజం వేసుకున్న వారు కాదని మనకు ముందే తెలుసు. అది కాదు, ఈ బ్రాహ్మణుడు అన్నవాడు మనం చెప్పుకున్న 8 మెట్లలోని నరజన్మ పుంస్తమో విప్రత ధర్మ మార్గపరత ఆ తర్వాత ఆత్మానాత్మ వివేచనం కోసం కూర్చున్నటువంటి ముముక్షత్వం కలిగినటువంటి రైట్ సైడ్ టర్న్ అయిన శ్రేయో మార్గానికి రెడీగా ఉన్నటువంటి మనిషి ఎవరైతే, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళు వ్యత్యాసం లేదు, జెండర్ డిఫరెన్స్ లేకుండా అలాంటి వాళ్ళు బ్రాహ్మణ. అది ఇక్కడ విద్వాన్ అనే పదానికి అర్థం. అక్కడ స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఏషణల వ్యుత్థానము వెనుక, వ్యుత్థానం అంటే విడిచిపెట్టడం, ఏషణల వ్యుత్థానము వెనుక బ్రాహ్మణునిచే గురూపదిష్ట ఆత్మజ్ఞాన శ్రవణమే పాండిత్యము. అటువంటి పండితుడినే ఇక్కడ విద్వాన్ అన్నారు మన గురువు గారు. ఆ పాండిత్యము అలా మననం చేస్తుంటే అదే బాల్యం. బాల్యం అంటే బలం. నిర్విద్య బాల్యాన్ని తిష్టాసేత్ అన్నారు కదా, ఆ బాల్యం చ అటువంటి బలముచే పాండిత్యం చ పాండిత్యం చే నిర్విద్య అథ మునిహి అమౌనం. అమౌనం వస్తుంది. అమౌనం అంటే ఆత్మానాత్మ విశేషణ విశ్లేషణతో అనాత్మ విషయాలను ప్రక్కన పెట్టడం అమౌనం అవుతుంది. దాని తాలూకా ఫలితం ఏమిటవుతుంది? ఆ అమౌన ఫలితము మౌనం అవుతుంది. అదే నిధిధ్యాసన. అంటే శ్రవణము మననము నిధిధ్యాసన కంప్లీట్గా చేసి ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడేంటన్నారు, అథ బ్రాహ్మణ. ఈ బ్రాహ్మణుడు వేరు. మొదటి బ్రాహ్మణుడు MBBSలో క్వాలిఫై అయ్యి అడ్మిట్ అయినవాడు, ఈ బ్రాహ్మణుడు MBBS కంప్లీట్ చేసినవాడు. అంటే ఏంటనమాట, మొదటి అర్హత మొదటి బ్రాహ్మణుడు, ఇక్కడ బ్రాహ్మణుడు ఆ స్థితిని పొందినవాడు, బ్రహ్మవేత్త అయినవాడు అంటూ ఈ మంత్రం బోధిస్తుంది. ఇక్కడ విద్వాన్ అంటే ఎవరు? ఆ మొదటి బ్రాహ్మణుడు శ్రవణము చేత పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడు విద్వాన్ అనబడతారు. తర్వాత చూడండి, సన్యస్య బాహ్యార్థ సుఖ స్పృహ సన్ ఏతావైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః. ఏతావైతం ఆత్మానం విదిత్వా బ్రాహ్మణాః, ఇదే కంటిన్యూషన్ మంత్రమే. అటువంటి బ్రాహ్మణుడు ఏం చేయాలి ఇప్పుడు? పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ. మూడు రకముల ఏషణలు లేకపోతే ఈషణలు. ఏషణలు అంటే కోరికలు, కామ్య సంబంధమైన ఏ విధమైనటువంటి కోరికలు మనకు ఉంటాయో, పుత్రులు కావాలి, వాళ్ళ వల్ల మోక్షం పొందాలి, ఇంకేదో రావాలి, పుత్రుల వల్ల ఏమో జయ పుత్రుల వలన మనకి లోకాలు వస్తాయని విత్తము, దాని వలన వచ్చేటటువంటి లోకాలు, లోకములు వాటి మీద కోరికలు, ఇటువంటివన్నీ కూడా ఐహిక సంబంధమైనటువంటి ఈ ఏషణలు ఏముంటాయో ఏషణత్రయం అంటారు. వాటిని వ్యుత్థాయ అంటే వదిలిపెట్టి విడిచిపెట్టి, అథ అప్పుడు భిక్షాచర్యం చర్యం చరంతి సన్యాసత్వాన్ని తీసుకుంటారు. అట్టి సర్వాంతరమైన ఆత్మను నిశ్చయముగా తెలుసుకొని బ్రాహ్మణులు అంటే చెప్పుకున్నాం, బ్రాహ్మణులు అంటే ఏషణత్రయాన్ని పుత్రైషణ విత్తైషణ లోకైషణ అన్నిటినీ కూడా అతీతముగా అధిగమించి వ్యుత్థాయ అన్నారు కదా, అటు తరువాత భిక్షాటనము చేయుదురు, భిక్షాచర్యం చరంతి. అంటే రెండు రకాల సన్యాసాలని చెప్పుకున్నాం కదా, ఒకటి ఏంటంటే సన్యాస ఆశ్రమ దశ, మనలాంటి వాళ్ళని తీసుకోగలం, ఇంకొకడు సన్యాసమే తీసుకోవడం, భార్యాబిడ్డలను ఇల్లుని కర్మలను అన్ని త్యజించి వెళ్ళేది, అది ఒక రకమైన సన్యాసం. రెండు కూడా పర్మిటెడే. అంత సన్యాసం చాలా ఇంపార్టెంట్. ఆ డ్రెస్ వేసేసుకోవడం కాదు,
ఆ తాలూకా చిహ్నాలు ధరించడం కాదు, అంతఃసన్యాసానికి చాలా ప్రాధాన్యత. అలాంటి వాళ్ళు అంతఃసన్యాసాన్ని స్వీకరిస్తారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాహ్ అని నిన్న నేర్చుకున్నాం మనం. ఇక్కడ నెక్స్ట్ మహాంతం అంటే ఏమిటో చూస్తాం. ఎడం పక్క కనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాము. మహతి అంతరే వర్తమానాహ్, మహర్లోకే వర్తమానాహ్. మనకి ఎన్జీ గురువు గారు బోధించారు, నారాయణ గురుజీ గారు, లోకాలు ఊర్ధ్వలోకాలు అధోలోకాలు, అందులో ఊర్ధ్వలోకంలో భూ భువర్ సువర్ మహర్ అన్నారు కదా, ఆ మహర్లోకంలో ఉండేటటువంటి వారు వాళ్ళు మహాంతులు అనబడతారు. వాళ్ళు తపశ్శక్తితో మనను ఊర్ధ్వలోకాలకి తీసుకుంటారు. అంటే ఏమిటి, వాళ్ళు ఎక్కడో పైనదో ఉన్నారు ఆకాశంలో అని కాదు, మానసికంగా వాళ్ళు తపశ్శక్తితో అక్కడ ఆ పొజిషన్ని పొంది ఉన్నారు. లౌకికంగా శరీరంతో ఇక్కడ జీవించి ఉంటారు, అయినప్పటికీ వాళ్ళ శక్తి వలన మనను కూడా ఆ ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సంతం, సంతం అంటే ఎవరు, సత్ అస్యాం ఇతి సతీ సంత, సత్ అస్మిన్ అస్తి ఇతి సన్ అంటోంది ఉపనిషత్తు. సత్ యేషు అస్తి ఇతి సంత, సంతం అనే దానికి అంత మంచి అర్థం ఉంది. ఎవరైతే సత్తుతో అసోసియేట్ అయ్యి ఉంటారో అటువంటి గురువు గారు, అటువంటి దేశకులు. స యేషణో ఏషోణిమై తదాత్మ్యమిదగం సర్వం తత్సత్యగం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అంటూ నేర్పించారు శ్వేతకేతువుకి ఈ ఛాందోగ్యోపనిషత్తులో. అంటే ఏమిటి, సత్ అనే ఏ అనుభవం ఉందో నిరతిశయ సూక్ష్మమైనది, ఓకే, దానిని ఈ సర్వము దాని చేతనే స్వరూపముగా సారముగా కలిగి ఉన్నది అని తెలుసుకునేవారు, అదే సత్. దానిని తెలిసిన వాళ్ళు సంతులు. సంతం అది పరమార్థముగా ఉన్నది, అది ఏ ఆత్మ అంతరతత్వము. దీనిని కూడా మనకు అంతరతత్వం కూడా బృహదారణ్యకంలో బోధిస్తారు. ఓ శ్వేతకేతు తత్వం అసి స ఆత్మా తత్వం అసి శ్వేతకేతో, అదే నీవు అగుచున్నావు అని ఉద్దాలకుడైనటువంటి ఆరుని చెప్పారు. అది సంతం అంటే. ఇంకా దేశికం అంటే ఏమిటో చూద్దాం. దేశికం ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద, ఎవరికి గురువు ఉంటే వారే పురుషుణ్ణి తెలుసుకుంటారు. ఇక్కడ పురుష శబ్దం అంటే పరమ పురుషుడే, ఆ పరమాత్మ. ఆ పురుషో వేద ఎవరు, ఆచార్యవాన్ అంటే గురువు ఉన్నవారు. ఎవరా గురువు ఉన్నవాళ్ళు, మనమే ప్రయత్నం చేస్తే గురువు వస్తారు. ఆ గురువు అనుగ్రహం వలన మహంతం సంతం సముపైత్య దేశికం అన్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. మహాపురుష సంశ్రేయ అంటూ నేర్చుకున్నాం కదా. నా నరేణ ఆవరేణ ప్రోక్త ఏషసు విజ్ఞాయో బహుధ చింత్యమాన. నా నరేణ ఆవరణేన, ఆవరణం ఉన్న నరుల వల్ల ప్రోక్త చెప్పబడినది ప్రయోజనం లేదు. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్హి అతర్క్యం అణుప్రమాణాత్ కఠం చెప్తోంది ఈ విధంగా. దీని తాలూకు అర్థం ఏమిటి, ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద, ఏవమేవ ఈ విధముగా ఇహ ఈ లోకమునందు ఆచార్యవాన్ ఆచార్యుడు గల వ్యక్తి మాత్రమే పురుషో వేద సత్తును తెలుసుకుంటాడు అన్నది ఛాందోక్యం. ఇంకా నరేణావరణేన ప్రోక్తయేషసు విజ్ఞాయో, ప్రకృతిలో నిండినటువంటి సూక్ష్మాతి సూక్ష్మతత్వము కంటే ఆత్మతత్వము అతి సూక్ష్మమైనది. అణీయాన్హి అత్యర్కమణు ప్రమాణాత్ అన్నారు. అంతకంటే సూక్ష్మమైనది దీని యథార్థ స్వరూపము తెలుపుగలిగే మహాత్ములు దొరికే వరకు ఇందులో ప్రవేశించడం అతి కష్టము. సాధారణమైన వాళ్ళు ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పేద్దాము, లేకపోతే అల్పజ్ఞులు దీని గురించి బోధించేద్దాం అనుకుంటే తీరి చెప్పేస్తారు. కానీ
చింతనాభ్యాసం చేసినప్పటికీ ఆత్మజ్ఞాన రూపమైనటువంటి ఫలము లభింపదు. అంటే ఇప్పుడు దేశికుడు అంటే ఎవరయ్యారు? దేశికుడు అంటే ఆత్మజ్ఞాని, ఆల్రెడీ జ్ఞానం పూర్తిగా శుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆ పూర్ణాత్మ స్థితిలో ఉన్నవారే దేశికులు అయ్యారు. వాళ్ళు ఏం చెప్తారో అది ఎలా చేయాలో చెప్తారు. తేనోపదిష్ట అర్థ సమాహితాత్మ. తేన అంటే దేశికేనా, వారిచే. తేన అంటే వారిచే, ఎవరిచే? దేశికునిచే. దేశికేన ఉపదిష్టార్థ బ్రహ్మవా ఇదం అగ్రం ఆసీత్. బ్రహ్మవా ఇదం అగ్రం ఆసీత్ తదాత్మానవేవాత్ అహం బ్రహ్మాస్మితి తత్ కథంచిత్ ఆచార్యేణ దయాళున ప్రతిబోధితం నా అసి సంసారి ఇతి. నువ్వు సంసారివి నా అసి కాదు, ఆత్మానమేవావేత్ స్వాభావికం. బృహదారణ్యకంలో మొట్టమొదటి అధ్యాయంలో నాలుగవ బ్రాహ్మణంలో నేర్పిస్తారు. దయామయుడైనటువంటి ఆచార్యుడు ఏం చెప్తారు? ఈ సత్యాన్ని బోధిస్తారు. ఏమిటి అసత్యము? నీవు సంసారివి కావు, నా అసి సంసారీతి అంటూ చాలా కష్టం మీద మనకి బోధిస్తారు. అప్పుడు వ్యక్తి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ ఏవా అన్నారు? బ్రహ్మవా ఇదమగ్రమాసీత్ తదాత్మానవే తదాత్మానమేవా అవేత్ అన్నారు. అహం బ్రహ్మాస్మితి అనే పదానికి అజ్ఞానముచే ఆరోపించబడినటువంటి కర్తృత్వాది విశేషణములు లేనిది ఏవా అనడంలో అర్థం. ఇటువంటి గురువుగారి ఉపదేశాన్ని పొంది సమాహితాత్మ అంటే పర్ఫెక్ట్లీ ఏకాగ్రతతో మనస్సుని బుద్ధిని ఒకటి చేసి హృదయాన్ని ఆ విషయం ముందు ఉంచడం, దానినే సమాధి స్థితి అని చెప్తారు. ఇక తొమ్మిదవ శ్లోకంలోకి వస్తే ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వం ఆసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయ. ఇందులో ఉండేటటువంటి ఫ్రేజెస్ నాలుగుగా ఉన్నాయి. ఉద్ధరేదాత్మనాత్మానం సంసార వారిధౌ మగ్నం యోగారూఢత్వం ఆసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయ. ఇప్పుడు ఉద్ధరేదాత్మానం చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నిన్న గీతా శ్లోకాన్ని చూసాము, దీనికి సంబంధించినటువంటిది. ఉపనిషత్తు ఏముంటుందో చూడండి. దీనిని ఆత్మ ఆత్మతో ఆత్మని ఉద్ధరించుకోవడం, ఆత్మ అనేది క్రింద తీయబడేది ఉద్ధరించబడేది అవుతుందా? అవద్దు కదా. అంటే ఆత్మని తెలుసుకోవడమే ఉద్ధరేది ఆత్మనాత్మానం. నీకు నువ్వే ఉద్ధరించుకో, నీ పరీక్ష నువ్వే చదవాలి పాస్ అవ్వడానికి, నీ మందు నువ్వే తాగాలి, ఇవన్నీ లౌకికంగా నీకు నువ్వే చేసుకోవాలని చెప్పడానికి బాగున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మని ఉద్ధరేత ఆత్మన ఆత్మానం అంటే ఆత్మను తెలుసుకోవడమే ఉద్ధరించుకోవడం. అదే ఉపనిషత్ బోధిస్తుంది. భవత్యాత్మత్యేవం ఉపాసీతాత్రహ్యేతే సర్వ ఏకం భవంతి. మళ్ళీ ఒకటో అధ్యాయము నాలుగవ బ్రాహ్మణం. ఆత్మేత్యోపాసీత ఇది నా అపూర్వ విధి తస్యాం నివర్తితాయాం కామాది దోషానుపపత్తి అనాత్మ చింతానుపపత్తి. అది ఉద్ధరేద్ ఆత్మనాత్మనం. అంటే ఆత్మ అనియే ఉపాసించారు. ఆత్మ ఆత్మేత్యోవ ఉపాసీత అపూర్వ విధి అంటే ముందు తెలియంది కాదు, ఆల్రెడీ ప్రాప్తమయ్యే ఉన్నది, ఆత్మ క్రొత్తది ఎక్కడి నుంచో పట్టుకొచ్చేది కాదు. అనాత్మలయందు ఉండేటటువంటి అనాత్మ బుద్ధి తొలగిపోగా, అనాత్మలే ఆత్మను కోవడం దేహాత్మ బుద్ధి తొలగిపోగా, కామనలు మొదలైనవి కామాది దోషానుపత్తి అనాత్మ చింతానుపత్తి నివర్తితాయాం పోయిన తరువాత ఆత్మేత్యోగ ఉపాసీతేతి దోషములు నిలువజాలవు. ఇంకా అప్పుడు అనాత్మ చింతనే సమాప్తమైపోయింది, దానినే ఉద్ధరే ఆత్మనాత్మానం అంటూ చెప్పారు. ఇంకా ఉంది, అంతటితో అయిపోలేదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ అది, దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మేత్యోపాసీతేతి నా అపూర్వ విధి అన్నాం కదా, అంటే ఇది ఎప్పుడు ఉన్నదే అన్న. అకస్మాత్ ఏ విధంగా అపూర్వ విధి? ఆత్మస్వరూప కథనాత్ అనాత్మ ప్రతిషేధ వాక్య జనిత విజ్ఞాన వ్యతిరేకేణాంతరార్థస్య కర్తవ్యస్య మానసస్య బాహ్యస్య వా అభావాత్.
పెద్ద ఫ్రేజ్. విజ్ఞాన వ్యతిరేకేణాంతరార్థస్య కర్తవ్యస్య మానసస్య బాహ్యస్య వా అభావాత్ ప్రతిషేధ అనాత్మా. ఆత్మా ఇత్యేవ ఉపాసేతే తీ అపూర్వవిధి కాదు. ఎందుకు? ఆత్మస్వరూపమును చెప్పి అనాత్మను నిరాకరించే జ్ఞానము కన్నా అధికమైన మానస బాహ్య కార్యము వేరే లేదు. ఏమిటి? విజ్ఞాన వ్యతి ప్రతిషేధ వాక్యజనిత విజ్ఞాన వ్యతిరేకేణ అంతరార్థస్య కర్తవ్యస్య మానసస్య బాహ్యస్య వా అభావాత్. అటువంటిది ఏది లేదు. ఇక చేయవలసిన కర్మ అటువంటి వారికి ఏది ఉండదు. అంటే ఏమిటి? పూర్ణాత్మ స్థితి. ఇదే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని చెప్పారు. అంటే ఇవన్నీ స్థితిలో అప్పుడే వచ్చేసాం కదండి, ఇంకేముందంటే నేర్చుకోండి కదండి. ఎదిగే మార్గంలో మెట్లు, ఆ స్టేజ్కి వస్తారు మళ్ళీ అలా మీదకి ఇంకా పెద్దతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఉంది, ఆత్మా ఇతి ఏవ ఉపాసీత అంటుంది ఉపనిషత్తు. యస్మాత్మ యస్వాత్మశబ్దస్య ఇతి పరప్రయోగ ఆత్మశబ్ద ప్రత్యయో ఆత్మతత్వస్య పరమార్థతో అవిషయత్వ జ్ఞాపనార్థం. ఎందుకు ఇతి అన్నారు? ఆత్మను ఉపాసించాలి అని ఎందుకు అనలేదు? ఆత్మ అనియే ఉపాసించాలని ఎందుకు అన్నారు? ఆత్మా ఇత్యేవ ఉపాసీత అంటే ఆత్మ అనే ఉపాసించండి. ఎందుకంటే టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తీసుకురా, ఈ మొబైల్ ఫోనును వాడికి ఇయ్యి అంటే అది వస్తువుతే ఆత్మను అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆత్మానం ఉపాసీత అని ఉపనిషత్తు చెప్పి ఉండేది. ఆత్మానం ఉపాసీత అనలేదు, ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మ అనియే నువ్వు ఉపాసించు. ఆత్మ వస్తువు కాదు, ఆత్మ అనేది శబ్దానికి కానీ మనోవృత్తికి కానీ గోచరము కాలే కాదు. అందువలన శృతి ఆత్మానం ఉపాసీత అంటే ఆత్మను ఉపాసించండి, మొబైల్ ఫోన్ను పట్టుకురండి, పుస్తకాన్ని తెరవండి అనకుండా ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మ అనియే నువ్వు ఉపాసించు, అది వస్తువు కాదు అంటూ చెప్తున్నారు. తత్ జ్ఞాపనార్థం, మనకి జ్ఞాపకం చేయడానికి, అది వస్తువు కాదు అని చెప్పడం. ఆత్మా ఇత్యేవ ఉపాసీత మళ్ళీ చూస్తున్నాం. ఆదేశో నేతి నేతి నహే తస్మాదితి నేత్యన్యత్ పరమస్త్యథ నామధేయగం. దీని పేరు ఏమైనా ఉందండి? సత్యస్య సత్యం ఇది ప్రాణవై సత్యం తేషాం ఏష సత్యం. రెండవ అధ్యాయంలో మూడవ బ్రాహ్మణంలో వస్తుంది. బ్రహ్మము యొక్క ఉపదేశము ఇది. ఏమిటా ఉపదేశము? ఆదేశో. ఆదేశం ఏమిటి? నేతి నేతి, ఇది కాదు ఇది కాదు. ఈ ఉపదేశమును మించినటువంటి ఉపదేశము మరొకటి గొప్పది లేదు. హేతత్ 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 అస్మాదితి నేత్ అన్యత్ పరమస్య అధ, మరేమీ లేదు నా అది లేదు. నామధేయగం దాని పేరేమిటి? అయితే దాని పేరేమిటి? సత్యస్య సత్యం, సత్యమునకు సత్యము. అయితే ఆ మొదటి సత్యం ఏమిటండి? ఇది ప్రాణవై సత్యం, ప్రాణములే సత్యము. ఆ ప్రాణములకు ఇది సత్యము. బ్రహ్మము తేషాం ఏష సత్యం, ఈ బ్రహ్మము వాటి యొక్క సత్యము. ఇంకా చూద్దాం, ఇంకా ఆత్మ ఇత్యవ ఉపాసితలోనే ఉన్నాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా న బహునా శ్రుతేన ఏమే వైషవృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణుతే తను స్వాం. కఠోపనిషత్తు ముండకోపనిషత్తు ఒకే మంత్రము రెండు ఉపనిషత్తుల్లో ఒక ఫుల్ స్టాప్ కామా తేడా లేకుండా అలాగే ఉంటుంది ఈ మంత్రం. ఈ ఆత్మ నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య, నాలుగు వేదములను అధ్యయనం చేయడం వలన లభ్యము కాదు. నా మేధయా, మేధచే గ్రంథార్థ పరిజ్ఞానముచే లభ్యము కాదు. నా బహునాశ్రుతేన, పలుమారులు శ్రవణము చేయటం వలనను లభ్యము కాదు. ఏమే వైషవృణితే తేన లభ్య, ఏ ముముక్షువు సాధనతో ఆత్మను ప్రార్థించునో ఆత్మ తానుగా వాణిని వరించి లభ్యమును. అది ఎంచుకోవాలట మనం ఆత్మని పొందడానికి. ఎవరు ప్రార్థిస్తే వారికి, నిష్కాముడు ఆత్మనే కోరుకుంటాడు కదా. తస్యైష ఆత్మా వివృణితే, అలాంటి వాడు ఆత్మా వివృణితే ఆత్మనే కోరుకుంటాడు కదా. తను స్వాం, తన
ఆత్మ తన పారమార్థిక రూపాన్ని నిక్కమైనటువంటి రూపాన్ని అంతర్యామి రూపాన్ని వెల్లడిస్తుంది. ఇదే ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నదానికి గీతావాక్యం కూడా ఇదే చెప్తుంది. సూపర్ఫిషియల్గా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అంటూ లౌకికంగా చెప్పుకోకూడదు. సరేనా? సంసార వారిధౌ మగ్నం. నెక్స్ట్ ఫ్రేజ్ కొంచెం శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. ఇది మనం బొమ్మ కూడా వేసి చూసుకున్నాం ఓ రౌండ్ అబౌట్ లాగా. శ్రేయస్సు ప్రేయస్సు అంటూ ఈ మంత్రమే, అక్కడ మంత్రం చెప్పకుండా బొమ్మ చూపించాము. ఇది సాధన పంచకంలో కూడా చెప్పుకున్నాం, కఠోపనిషత్తులో వస్తుంది. శ్రేయో మార్గము ప్రేయో మార్గము విద్య అవిద్య అందరికీ మన అధీనంలో. మనుష్యం ఏత శ్రేయశ్చ ప్రేయశ్చ లభ్యంగా ఉంటాయి. తౌ సంపరీత్య వివినక్తి ధీర విద్యా విద్యల అవిద్యల తాలూకా వివేకం తెలిసిన వాళ్ళు సూక్ష్మదృష్టితో పరికించి విడదీసి శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే. ప్రేయస్సు కన్నా శ్రేయస్సునే ధీరులు కోరుకుంటారు. అల్పబుద్ధులు మాత్రం ప్రేయో మందో మందబుద్ధులు మూఢులు ప్రేయో యోగక్షేమా వృణీతే. అంటే వాళ్ళు ప్రేయస్సు వైపు వెళ్ళి ఈ సామర్థ్యాన్ని లేకుండా ఉండి చెడిపోతారు అంటూ నేర్పించారు. యోగా సంసార వారిధౌ మగ్నం ఇంకా ఉంది. ససత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతోత్యస్రాక్షీ నైతాం శృంకాం విత్తమయీవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాత్. ఓ నచికేత, నిన్ను మిక్కిలి ఆశకొలుపుతున్నటువంటి కామ్యమానమైన విషయాలన్నింటినీ లోభపెట్టినను వాటితో లోభపెట్టాను కానీ నువ్వు వాటిలో అస్థిరత్వాన్ని నిస్సారత్వాన్ని గ్రహించి విడిచిపెట్టితివి అంటూ యమధర్మరాజు గారు నచికేతుడితో కఠోపనిషత్తులో అంటున్నారు. మూఢులుంటారే వాళ్ళు, ఏదైనా ఆశ చూపించడానికి చూడడానికి ముందుగానే ఆ కామ్య వస్తువు కనపడేదని ఐడియా వచ్చేసరికల్లా అటు పక్క పరిగెడతారు. వాళ్ళే ఈ ప్రేయ మార్గంలో వెళ్ళి మజ్జంతి యశ్యాం మజ్జంతి బహవో మునిగిపోవుచున్నారు. ఆ మజ్జంతే ఈ మగ్నం, సంసార వారిధౌ మగ్నం అనేదానికి ఇది అర్థం, ఉపనిషద అర్థం. ఇక యోగారూఢత్వం ఆసాధ్య తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం అప్రమత్త సదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ. కఠం, అనుభవజ్ఞులైన వారి బోధనల వలన దేహేంద్రియ మనోబుద్ధుల స్థిర ధారణమే యోగము. అంటే దేహాన్ని ఇంద్రియాన్ని మనసుని స్థిరంగా ఒకే విషయం మీద ఉంచడం ఏదైతే ఉందో దానినే మనము యోగారూఢము అంటాము. ఆ సమయంలో సాధకుడు విషయ దర్శన రూపమైనటువంటి ప్రమాదం ఏమీ ఉండదు. స్థిరాం ఇంద్రియం స్థిరామింద్రియ ధారణం యోగమితి మన్యంతే అప్రమత్త సదా భవతి. అప్పుడు ఏ ప్రమాదము లేకుండా అప్రమత్తుడై ఉంటాడు. ఆత్మను పొందాలనే ముముక్షువు నిరంతరము యోగయుక్తుడు కావడానికి అభ్యాసం అవసరము. ఇదే కదా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గ్రహ్యతే అంటూ భగవంతుడు చెప్పాడు. ఇక్కడ యోగం అన్నారు కదా, సాంఖ్య యోగం కపిలముని గారు చెప్పిందా, పతంజలి గారు చెప్పినటువంటి అష్టాయోగం అష్టాంగ యోగమా? ఉపనిషత్తులు కపిలముని సాంఖ్యాన్ని కానీ పతంజలి చెప్పినటువంటి అష్టాంగాన్ని కానీ ప్రమాణంగా తీసుకో. అయితే ఆ మార్గాల వలన ముక్తి పొందవచ్చా? అది మనం పఠించలేదు కదా, ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? అల్లోపతి తప్ప నాకు హోమియోపతి నాకేం తెలుస్తుంది? హోమియో మందు పనిచేస్తుందని అడుగుతారు, నాకు తెలియదు బాబు, నేను చదవలేదు. కపిలముని సాంఖ్యము పతంజలిముని అష్టాంగ యోగం మనము ప్రాక్టీస్ చేయకుండా అవి పనికొస్తాయని కానీ పనికిరావని కానీ చెప్పే అర్హత మనకు లేదు. కానీ ఉపనిషత్తు వాటి గురించి చెప్పదు. ఇక యోగం అంటే ఆత్మ జీవ ఏకత్వం ఆత్మైక బోధేన వినా విముక్తి అన్నారు. జీవ బ్రహ్మ ఏకత్వమే యోగము. గీతలో యోగం 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 అనే మాట చాలా సార్లు వస్తుంది. అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చెప్తున్నారు. కర్మయోగము అంటే కర్మ సన్యాసం ద్వారా ఏ విధంగా జీవ బ్రహ్మ ఏకత్వానికి సిద్ధం కావచ్చు. జ్ఞానయోగము భక్తి యోగము ధ్యాన యోగము
ఇంకో విధంగా కూడా ఈ యోగము అనే టైటిల్లో ఉన్నాము చాప్టర్ అనే అర్థంలో కూడా వాడారని పెద్దలు చెప్తారు. అయితే శ్లోకాలలో వచ్చిన యోగానికి జీవ బ్రహ్మ ఏకత్వమే యోగమని మనము ఉపనిషత్తులో గ్రహించాలి. ఇదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా యోగారూఢస్యం ఆసక్తి అంటే మృత్యుం ప్రోక్తం నచికేతో ధలత్వ విద్యామేతం యోగ విధిం చ కృత్స్నం బ్రహ్మాప్తో బ్రహ్మ ప్రాప్తో విరజోభూత్ విమృత్యుర్ అన్యోనప్యేవం యో విధదాత్మ్యమేవ. ఇది ఆఖరి శ్లోకం. కఠోపనిషత్తులో 6వ అధ్యాయంలో 18వ శ్లోకంతో కథం ముగిసిపోతుంది. అప్పుడు యమరాజు అంటున్నాడు, ఆ విధంగా అవి యమరాజు చెప్పినటువంటి ఉపదేశించినటువంటి సమస్త వివేచనను నచికేతుడు శ్రద్ధతో విని సంపూర్ణ యోగ విధిని పొంది సంసారబంధ విముక్తుడై విశుద్ధుడైనటువంటి బ్రహ్మాన్ని పొందాడు. మనం కూడా ఈ యోగారూఢ అని గురువుగారు చెప్పారు కదా, ఆ యోగారూఢత్వాన్ని ఆసాద్య పొందితే బ్రహ్మమే అవుతాము. సమ్యక్ దర్శన నిష్ఠయా, నెక్స్ట్ నితరాం స్థియతే ఇది నిష్ఠ. ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేటెడ్గా నితరాం ఎల్లప్పుడూ ఉండడము నిష్ఠ. ఆత్మభావంలో ఉండడాన్ని అది సమాధి స్థితి. ఆ 2 రకాల సమాధులు నిర్వికల్పము సవికల్పము దాటాక నిర్వికల్పము. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపస కర్మణావ జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం జాయమాన అంటుంది ముండకం 3వ అధ్యాయంలో. ఇక్కడ చూడండి, నా చక్షుషా అంటే కంటితో బ్రహ్మమునెవరు చూడజాలరు, నా చక్షుషా గృహ్యతే నాపి వాచ నోటితో చెప్పజాలరు, నాణ్యై దేవై దేవై అంటే దేవతలను కాదు, ఇక్కడ దేవై అంటే ఇంద్రియములు, ఇంద్రియములతో గ్రహించలేము. దేవై అనే పదానికి ఇంద్రియములు అని అర్థము, అలాగే ధనము అనే పదానికి కూడా ఇంద్రియములు అని అర్థం. ఉపనిషత్తులో దేవై అన్నది ఈ తావులో ఈ చోట ఇంద్రియముల వలన తెలియబడదు. నా తపస అంటే ఏమిటి, ఎంతో దుస్సాధ్యమైన విషయాలను కూడా సాధనతో తపస్సుతో సాధించుకోవచ్చు అని ఇది దొరకదు. ఉత్కృష్టమైనటువంటి కర్మల అశ్వమేధమో ఇంకా అలాంటి యజ్ఞాలో యాగాలో చేసేసి పొందుదామా అంటే దాంతోనే దొరకదు. మరి ఎలాగండి, విశుద్ధ సత్వ విశుద్ధ సత్వుడు జ్ఞాన ప్రసాదేన సత్య సాధన సంపన్నుడైన వాడు ఇంద్రియాలని మరల్చి ఏకాగ్ర చిత్తంతో నిష్కళమైన కళలు లేని, ఏమిటి కళలు, ఈ ఇంద్రియాలతో అసోసియేషన్మే కళలు, కళలు ఇంద్రియాలతో డిసోసియేషను నిష్కళం, నిష్కళం అంటే కళలు లేని ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మమును పశ్యతే సాక్షాత్కరించు కొనగలరు. దీనినే సమ్యక్ దర్శన నిష్ఠయా, ఆ సమ్యక్ దర్శనము అంటే అది, దాన్ని పొందేటటువంటి నిష్ఠయే ఆ సమాధి స్థితియే సమ్యక్ దర్శన నిష్ఠ. ఇంకా ఉంది, సత్యేన లభ్యస్తపసాహ్యషాత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అత శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయ క్షీణ దోషాః. మళ్ళీ ముండకం, స్వయం జ్యోతి స్వరూపుడైన ఆత్మ ఉపాధి లేనివాడు కదా, ఇతడు శరీర మధ్యమున ఎక్కడ ఉంటాడు, అంత శరీరే జ్యోతిర్మయోహి హృదయాకాశంలో. హృదయం అంటే మన గురుగారు బోధించారు మనసు బుద్ధి రెండు కలిపినది హృదయం అంటారు, అటువంటి హృదయ పుండరీకంలో ఆ హృదయ పద్మంలో హృదయాకాశంలో చిదాకాశంలో చిత్తాకాశంలో ఆ చిత్తాకాశంలో నెలకొని ఉంటాడు. సత్యాది వ్రత సాధనములు క్రాధాది చిత్త మాలిన్యములు అంతరించిపోతే సమ్యక్ జ్ఞానేన సమ్యక్ జ్ఞానముచే సన్యాసముతో బ్రహ్మచర్యేణ దర్శింపగలరు. సమ్యక్ జ్ఞానేన పశ్యంతి సమ్యక్ జ్ఞానేన పశ్యంతి సమ్యక్ దర్శనము రెండు ఒక్కటే, అదే ఇక్కడ చెబుతున్నారు. ఇంకా 10వ శ్లోకంలోకి వస్తాం. సర్వస్య సర్వకర్మ సన్యస్య సర్వకర్మాణి భవ బంధ విముక్తయే యజ్యతాం పండితైర్ధీరై ఆత్మాభ్యాస ఉపస్థితై. ధీరుడు అంటే అన్నమాచార్యులు వారు ఏమన్నారో అద్వైతంలో నేర్చుకున్నాం నిన్న. ఈరోజు 4 విషయాలు చూడాలి ఇక్కడ. సన్యస్త సర్వకర్మాణి సన్యస్య సర్వకర్మాణి భవ బంధ విముక్తయే
पंडितैः धीरैः आत्माभ्यास उपस्थितैः यत्यतां प्रयत्निन्तुरु गाका सन्यस्य सर्वकर्माणि संप्राप्त्यैनं ऋषयो ज्ञानतृप्ताः कृतात्मनो वीतरागः प्रशान्तः ते सर्वगं सर्वतः प्राप्य धीर युक्तात्मनः सर्वं एव विशन्ति मुंडकोपनिषत् ఆత్మజ్ఞాన తృప్తులు ఆత్మ సాక్షాత్కార సంపన్నులు కృతాత్ములు కృతాత్మనో జ్ఞానతృప్త అన్నారు కదా అవి కృతకృత్యులు వీతరాగా వీతరాగులు సర్వవ్యాపకమైన బ్రహ్మము తామే అని దర్శించి తే సర్వగం సర్వత అది ప్రాప్య ధీర దానిని పొందిన వివేకులు శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తులు అటు పిమ్మట విదేహముక్తి అనేటటువంటి యుక్తాత్మనః సర్వం ఏవ ఆవిశంతి ఆ విదేహముక్తిని కూడా పొందుతారు అన్నారు. సన్యస్య సర్వకర్మాణి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాత్ సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాత్ తే బ్రహ్మలోకేషు పరాంతకాళే పరామృతాః పరిముచ్యంతి సర్వే. వేదాంతంలో బోధించబడేటటువంటి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థము ఏదైందో దాన్ని దృఢంగా నమ్మినటువంటి వారు సకల కర్మకలాపాలను సన్యాసయోగాత్ యతయః కర్మ సన్యాస యోగులు శుద్ధ సత్వాః సత్వప్రధాన నిరంతర బ్రహ్మనిష్టాపరులై తే బ్రహ్మలోకేషు పరాంతకాలే శరీరమున్నంత వరకు జీవన్ముక్తులు దేహావసమైన అవసాన సమయంలో విదేహముక్తిని పొందుతారు. మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస నిర్మమోహి నిరహం నిర్మమో నిరహం భూత్వా యుచ్ఛస్వ విగత జ్వర అంటూ నేర్పించారు గీతలు. ఇంకా సన్యస్య సర్వకర్మాణి నిరాశిషం అనారంభం నిర్నమస్కారం అస్తుతిం అక్షీణం క్షీణకర్మాణం తం దేవా బ్రాహ్మణ విదుహు. దేవ అంటే ఇక్కడ భగవంతుడు, బ్రాహ్మణ విదుహు బ్రాహ్మణుడు అంటాట ఎవరిని, నిరాశిషం కామనులు లేనివాడు, అనారంభం కామనుల కోసం తత్ప్రయుక్తమైనటువంటి కర్మలు చేయకుండా ఉన్నవాడు, నిర్నమస్కారం నమస్కారం సార్ నమస్కారం సార్ అందరూ నమస్కారాలు నన్ను పెడితే వాళ్ళు పెట్టాలి, లేకపోతే ఎక్కువ పువ్వులు నమస్కారాలు గ్రూపుల్లో నాకు పెట్టాలని అనుకోవడం అది నిర్నమస్కారం, అలా లేకుండా ఉండడం, అస్తుతి ఊరికే పొగడ్డం, వాళ్ళు వెళ్ళి వెళ్ళి వాళ్ళని వీళ్ళు చేయరు. ఎవరు సన్యస సర్వకర్మాణి అన్నవాళ్ళు నిర్నమస్కారం అస్తుతిని, అనారంభం నిరాశిషం, అక్షీణం అంటే ఏమిటి దైన్యంగా ఉండరు వాళ్ళు, క్షీణ కర్మాణం కర్మాణం జ్ఞానము చేత దగ్ధమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు కదా గీతలో, సంచితాది కర్మములన్నీ పోగొట్టుకున్నవాడు తే తమ్ అలాంటి వారిని దేవా బ్రాహ్మణ విదుహు బ్రాహ్మణుడని దేవతలందురు. సన్యస్య సర్వకర్మాణి తస్మాత్ పరమహంస పరివ్రాజ్యమేవ ద్యుత్థాన లక్షణం ప్రతిపద్యేత ఆత్మవిత్ సర్వకర్మ సాధన పరిత్యాగ రూపం ఇది అంటూ విశ్లేషణలో వస్తుంది, మంత్రంలో ఉండదు ఇది. 3, 5, 1 విశ్లేషణకి పెడితే అక్కడ కనపడుతుంది, మాస్టర్ కూడా చెప్పారు మనకి. కావున ఆత్మవేత్త ఏషణలు అన్నిటినీ వదులుకొని వ్యుత్థానం అని చెప్పారు కదా, సర్వకర్మ సాధనాలని పరిత్యజించి వ్యుత్థాన లక్షణం ఏమిటి, సర్వకర్మల్ని పరిత్యించడం. అప్పుడు పరమహంసల సన్యాసమును ఆశ్రయించవలేను, సన్యాసం అంటే చూసాం కదా అంతఃసన్యాసం అని అర్థం. ఇక్కడ భవబంధ విముక్తయే యద్విశేష పరిజ్ఞానాత్ సన్యాస సహితాత్ పూర్వోక్త బంధనాత్ విముచ్యతే కహుల బ్రాహ్మణంలో వస్తుంది. సర్వకర్మ సన్యాసపూర్వకంగా ఆత్మ అకర్త అనే విషయాన్ని తెలియడం వలన పైన చెప్పిన దేహాదుల యొక్క కర్మబంధాల నుండి విముక్తి కలగడం, పూర్వోక్త బంధనాత్ విముచ్యతే అన్నారు. అదే కర్తృత్వ రాహిత్యము, అదే భవ బంధ విముక్తి అంటూ ఉపనిషత్తు చెప్తుంది.
ఇక్కడ కర్మకి నాలుగు సామర్థ్యాలు ఉంటాయి, ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము. ఉత్పత్తి అంటే అది పుడుతుంది, అది కలుగుతుంది. ఏదైనా ఒక క్రియ కర్మ చేయడం వలన, ఒకటి కాఫీ తయారు చేయాలి అనుకుంటే ఏవో మెటీరియల్స్ కలిపితే కాఫీ తయారవు, అది ఉత్పత్తి. ఆప్తి అంటే దాన్ని పొందడం, అంటే ఇది చేయడం వల్ల అది పొందడం, ఒక ఫలితంగా రావడం. వికారం అంటే మార్పు. సంస్కారం అంటే దాన్ని ఒక ఆర్డర్గా పెట్టడం. ఇలాంటివి కర్మకి సాధ్యమవుతాయి. కర్మకి నాలుగు సాధనం సాధ్యాలు అవుతాయి. ఏమిటేమిటి? ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారం. ముక్తి లేకపోతే ఆత్మ అనేది ఉత్పత్తి కాదు, అది ఆప్తి పొందేది కాదు, దానికి ఏమి వికారాలు లేవు, అది సంస్కరించబడదు. ఈ నాలుగింటి కన్నా భిన్నమైనది ఏదైతే ఉందో అది కర్మకి సాధ్యపడదు. అంచేత కర్మ వలన మనకు ఇది రాదు అని అక్కడ ఉపనిషత్తులు బోధిస్తారు. అందుకే కర్మ సన్యాసము ప్రధానము. ద్వచు బ్రాహ్మణంలో మూడు మూడు అవతారికలో ఇది మనకు చెప్తారు. ఇంకా పండితే ధీరై అంటే తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, అథ బాల్యంచ పాండిత్యంచ నిర్విధ్యాద ముని అమౌనంచ మౌనం అని చెప్పుకున్నాం కదా. అదే మంత్రంలో పాండిత్యం అన్నాం కదా, ఆ పాండిత్యం అన్నది ఇక్కడ పండితై అనే దానికి సమానం. తరువాత పండితేర్ ధీరై ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యక్కరోతి తమాత్మస్త్వం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఎవడు ఎల్లరకు అంతరాత్మయో, సర్వాంతరాత్మ సర్వభూతాంతరాత్మ ఎవడో, ఏకో ఎవడో అద్వితీయుడో, వశి సమస్తమును తన ఎందు వశమని తుంచుకున్నాడో, ఏకం రూపం బహుధా యః కరోతి ఒకడే అనేక రూపాలుగా వ్యక్తమవుతున్నాడో, తమ్ ఆత్మస్థం తమలోనున్నట్టుగా ధీరా పశ్యంతి ధీరులు తెలుసుకుంటారు. దానివల్ల ఏంటవుతుంది? తేషాం వరలకు శాశ్వతం సుఖం, శాశ్వత సుఖాన్ని పొందుతారు. నా ఇతరేషాం ఇతరులు పొందలేరు. అదే అటువంటి వారనే ధీరులు అంటుంది ఉపనిషత్తు. పండితే ధీరై నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తత్మాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. ఎవడు అనిత్యములో నిత్యాన్ని, అచేతనంలో చేతనాన్ని, అనేకుల్లో ఒక్కడిన ఒక్కటిని, సకల జీవుల కర్మఫల ప్రదాత అని చూస్తారు, నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విధాతి కామాన్ అంటే కర్మఫల ప్రదాత తమ్ ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాహ్. ధీరులు ఏ విధంగా ఆత్మస్థుడైనటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారు, తేషాం వరలకు శాంతి శాశ్వతి శాశ్వత శాంతి లభిస్తుంది, నా ఇతరేషాం ఎవరకు దొరకదు. ఇదే గీతలో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ అధిగచ్చతి అన్నారు. ఇంకో గీతా శ్లోకం కూడా మనం చూస్తూ ఉంటాం. కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ. కర్మలలో అకర్మను, అకర్మలో కర్మను అంటే నిత్యములో అనిత్యాన్ని, చేతన అచేతనంలో చేతనాన్ని అని చెప్పినట్టు, స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్స్న కర్మ కృత్ అన్నది గీత. ఇంకా ఆత్మాభ్యాస ఉపస్థితికి రావాలి. అస్తి ఇత్యేవోపలబ్ధవ్య తత్వభావేన చోభయో అస్తి ఇత్యేవోపలభ్యస్య తత్వభావ ప్రసీదతి. అది ఒక శ్లోకము, 6:13 అది. 6:15 ఏమో, యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య గ్రంథయ అథ మత్స్యో అమృతో భవతి ఏతావత్ అనుశాసనం. మొదటి శ్లోకం తాలూక అర్థము 6:13ది, పరబ్రహ్మ తత్పక ఉన్నాడు, అస్తి ఇతి అంటే ఆస్తికత అంటే అదే, పేదాలను నమ్మ ఒప్పుకోవడం, పరబ్రహ్మ ఉన్నాడు అనడము. సాధనతో తత్వభావంతో తప్పక పొందనగును. ఆ అస్తి ఇతి ఏవో ఉపలబ్ధవ్య అని పొందాలని దృఢ నిశ్చయం ఉండాలి. తత్వభావే నచోభయో
अस्ति देवोपलब्धस्य तत्वभावः प्रसीदति। ఈ నిశ్చిత జ్ఞానం ఎవరు పొందుతారో అప్పుడు పరమాత్మ తాత్విక దివ్య రూపము విశుద్ధంగా హృదయంలో వెల్లడవుతుంది. రెండో శ్లోకం ఏమంటుందంటే, ఎప్పుడు సాధకునికి హృదయం అంతా హృదయంలో అహంత మమతా రూపమైనటువంటి హృదయ గంధులు, హృదయ గ్రంథయ అన్నారు కదా, హృదయస్య గ్రంథయ, అవి తెగిపోతాయో, ప్రభిధ్యంతే బాగుగా తెగిపోతాయో, అప్పుడు అథ మత్స్యో అమృతో భవతి అంటూ శరీరంతో ఉంటూనే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది అమరుడవుతాడు. ఇదేమిటి? ఇది అనుశాసనం. ఏతావత్ అనుశాసనం, దిస్ ఇస్ ద డిక్లరేషన్ బై ద ఉపనిషత్ అంటూ చెప్తున్నారు. ఆత్మాభ్యాస ఉపస్థితై హిరణ్యమయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషం జ్యోతి యత్ తత్ యత్ ఆత్మవిదో విదుః. ఆత్మ మనోబుద్ధుల కలయిక అయినటువంటి హృదయం, అదే ఆనందమయ కోశం అంటాం. ఆ హృదయ పుండరీకంలో నెలకొని ఉంటుంది హిరణ్యమయే పరే కోశే విరజం. అంటే ఏ రజస్సు లేకుండా, ఏ మాలిన్యాలు లేకుండా విరజంగా బ్రహ్మ నిష్కలం, అంటే ఏ కళలు లేకుండా. కళలు ఎలా వచ్చాయి? ప్రాణాది కల్పితమైనటువంటి ఈ దేహ సంబంధమైనవన్నీ ఈ కళలు, అవి లయము చెందితే నిష్కలం. తత్ శుభ్రం, అతడు నిష్కలుడు, నిరవయవుడు, పరిశుద్ధుడు. జ్యోతిషం జ్యోతి, అజ్ఞాత జ్యోతులకే ఆయన జ్యోతి, ఇది పరంజ్యోతి. ఆత్మవేత్తలు మాత్రమే ఇతనిని ఆత్మగా ఎరుగుతురు. ఇదే ఆత్మాభ్యాస ఉపస్థితై, ఆత్మాభ్యాస స్థితి అంటే ముండకం చెప్తోంది. ఈ ఇప్పుడు జనక మహారాజు మహాభారతంలోని భాగవతంలోని కూడా వేదవ్యాసులు వారు ఈ శ్లోకాన్ని చెప్పారు. యస్యమే చాస్తి సర్వత్ర యస్యమే నాస్తి కించన, మే చ అస్తి సర్వత్ర అంతనాదేనండి. ఈశావశ్యమిదగం సర్వం అన్నాం కదా, అంటే ప్రపంచంలో మనము ఒక భాగము, మనము మనమే పరమాత్మ రూపమైనప్పుడు ప్రపంచమంతా మనదే. యస్యమే నాస్తి కించన, నాకు నా అస్తి కించన యస్య, కొంచెం కూడా నాది కాదు. చేన త్యక్త్వా అన్నారు కదా అక్కడ, మా గ్రధ భుంగిదా అన్నాడు కదా అది. అప్పుడు ఆయన అన్నారట జనక మహారాజు, మిథిలాయాం ప్రదీప్తాయాం, అయ్యయ్యో మిథిలా నగరం కాలిపోతుందండి అని చారుడు వచ్చి చెప్పారు. నమే దహ్యతి కించన, నాకు కొంచెం కూడా ఏమీ ఆ వేడి కూడా తెలియటం లేదండి. అంతటి డిటాచ్మెంట్, మహారాజు అయ్యుండి రాజభోగాలు, రాజధర్మాలు, రాజకార్యాలు అన్ని నిర్వర్తిస్తూ కూడా సదేహ ముక్తి అంటే జీవన్ముక్తుడుగా ఉంటూ మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కించన, యస్యమే చాస్తి సర్వత్ర యస్యమే నాస్తి కించన. అదే యత్యతాం అంటే ఆ విధమైన ప్రయత్నం చేసిన వాళ్ళు అలా ఉంటారు. యత్యతాం అనడంలో ఒక ఇంప్రెషన్, అంటే లోట్ ప్రకారం అంట ప్రయోగం అంటారు. ఇంప్రెషన్లు ఎందుకు చెప్పారంటే అది ఒక రిక్వెస్ట్, ఒక కమాండ్, ఒక ఆర్డరు, ఒక డైరెక్షను, ఒక ఆదేశము, ఒక ఉపదేశము అని కూడా అనుకోవచ్చు. అధ్యయన సారాంశము విద్వాన్ అంటే చూసుకున్నాము, సన్యస్య బాహ్యార్థ సుఖ స్పృహ తెలుసుకున్నాము, మహాంతం అంటే ఎవరు, సంతం అంటే ఎవరు, దేశికం అంటే ఆత్మజ్ఞాని అనే తెలుసుకున్నాము. అలాంటి వాళ్ళని సముపేత్య బాగా దగ్గర చేరి ఆశ్రయించి వినయంతో వారిని పూజించి తేన ఉపతిష్టార్థ సమాహితాత్మ విముక్తై ప్రయతే సంసార వారిధౌ మగ్నం ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం. అంటే ఆత్మని వేరే ఆత్మను తెలుసుకోవడమే ఉద్ధరించుకో. సమ్యక్ దర్శన నిష్ఠయా అంటే సమ్యక్ దర్శనం అంటే తెలుసుకున్నాం, యోగారూఢత్వం అంటే తెలుసుకున్నాం, భావబంధ విముక్తయే అది తెలుసుకున్నాం, సన్యస్య సర్వకర్మాణి అంటూ కూడా తెలుసుకున్నాం. ఆత్మాభ్యాసే ఉపస్థితై పండితై ధీరై, అటువంటి వారు యత్యతాం ప్రయత్నించుదుగాక. ఎలాంటి ప్రయత్నము? సమాహితాత్మా విముక్తై
यतेत प्रयतेत यत्यताम् सत्यं ज्ञानमनन्तं नित्यमनाकाशं परमाकाशं गोष्ठप्रङ्गणरिङ्खणलोलम् अनायासं परमायासं मायाकल्पितनानाकारम् अनाकारं भुवनाकारं क्ष्मामानाथम् अनाथम् क्ष्मामानाथमनाथम् प्रणमत गोविन्दं परमानन्दं प्रणमत गोविन्दं परमानन्दं सुषुप्तौ निरस्ताति शून्यात्मकत्वात् तदेकः अवशिष्टः शिवः केवलः अहम् जाति नीति कुल गोत्र दूरगम् नाम रूप गुण दोष वर्जितम् देश काल विषयाति वर्तियत ब्रह्म तत्वमसि भावयात्मनि ब्रह्म तत्वमसि भावयात्मनि ओम गुरुभ्यो नमः हरि ओम Thank you.